హలో హలో చెప్పు. ఎప్పుడు నేనే చెప్పాలా ఏంటి? ఈసారి నువ్వు చెప్పచ్చుగా. నేనే చెప్పాలా? సరే చెప్తా విను. 6 మంత్స్ నుండి ఇలానే మాట్లాడుకుంటున్నాం, ఒకరినొకరు చూసుకోలేదు. అసలు ఎక్కడుంటావు, ఎలా ఉంటావు, ఎప్పుడు కనిపిస్తావు? నేను నీ దగ్గరలోనే ఉన్నా. అవునా? ఎక్కడున్నావో చెప్పు, ఇప్పుడే వస్తాను. హలో హలో వెయిట్, ఇప్పుడు టైం ఎంత? టైమా? ఈవినింగ్ 6 అవుతుంది. అయితే రేపు మార్నింగ్ 9కి రెడీగా ఉండు, కలుద్దాం. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే కలవచ్చు కదా. 6 మంత్స్ వెయిట్ చేసావు, 16 అవర్స్ వెయిట్ చేయలేవా? ఓకే, వెయిట్ చేస్తా. బై ది వే, ఎక్కడ కలవాలో చెప్పలేదు. అది రేపు మార్నింగ్ మెసేజ్ చేస్తా. ఓకేనా? బాయ్. బాయ్. 16 అవర్స్ అంట. 6 7 8 9. గుడ్ నైట్ అంట. నువ్వు పడుకో జాను, ఇంకా నాకు నిద్ర పట్టినట్టే. ఎలాంటి మలుపో కలదేనికో తెలుసుకోక ముందు అప్పుడే ఇదేమి తలపో. నేను చూసే ఆనందంలో కను పాపే కడలై పొంగినది. నేను తాకే ఆరాటంలో నన్ను నేనే కదిలేశాను కదే. అరె పారమెంత నువ్వు మోపిన మనసు తేలి కౌతుందే. అణువణువున ఒణుకు రేగినది కనబడదది కనులకే. అడుగడుగున అడుగుతోంది మది వినబడదది చెవులకే. మెదడుకు 10 మెలికలేసినది తెలియనిది తెలివికే. ఇది వరకే రుకనిది ఏమిటిది నిదరైనది నిదరకే. తడవ తడవ కొడవాడిన తగని తగువు పడినా విడిగా విడిగా విసిగి ని ముడులు పడనా. నిన్ను చూసే ఆనందంలో కను పాపే కడలై పొంగినది. నిన్ను తాకే ఆరాటంలో నన్ను నేనే వదిలేశాను కదే. అరె పారమెంత నువ్వు మోపిన మనసు తెలి కౌతుందే. ఒకటొకటిగా పనులు పంచుకుని పెరిగిన మన చనువుని సులువుగా చులకనగా చూడకని పలికెను ప్రతి క్షణమిలా. ఒకటొకటిగా తెరలు తెంచుకుని తరిగిన మన వెలితిని పొరబడి నువ్వు మరల పెంచకని అరిచెను ప్రతి కణమిలా. వెతికి వెతికి ప్రతి కథము తిరగబడలే వెనక వెనక అని చేసిన నిజము మరుగుపడలే. చూసే ఆనందంలో కను పాపే కడలై పొంగి
మెంత నువ్వు మోపిన మనసు తేలికవుతుందే. విజయ్ అంటే మీరేనా? హాయ్ విజయ్, నీకు విషయం చెప్పాలి. నేను నిన్ను ముందే చూశాను. 6 మంత్స్ బ్యాక్ ఒక గిఫ్ట్ షాప్లో కీచెన్ కొన్నాం, గుర్తుందా? హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం కావాలి బ్రో? బ్రో, ఆ కీచెన్? ఏది బ్రో, ఇదేనా? అది లవర్స్ కీచెన్ బ్రో, రెండు కావాలా? ఒకటి రాదా? ఏం బ్రో, నీకు లవర్ లేదా? నా లైఫ్లో నేను ఇష్టపడేది ఏది నాతో ఉండదు బ్రో, అందుకే నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. విజు బ్రో, తప్పకుండా నేను ఇష్టపడే వాళ్ళు వస్తారు బ్రో. థ్యాంక్ యూ బ్రో. అప్పుడు చూసాను నీ ప్రొఫైల్ ఫేస్బుక్లో. ఒక పరిచయం లేని అమ్మాయిగా నీకు పరిచయం అయ్యా. ఆ పరిచయంలో నీ ప్రేమను చూసి నా ప్రపంచాన్నే మర్చిపోయా. ఈ 6 మంత్స్లో నన్ను నేనే మర్చిపోయి ఎంతలా నేను ప్రేమించేశా. కానీ 1 మంత్ బ్యాకే నా వీసా వచ్చింది. నా ఫర్దర్ స్టడీస్ కోసం US వెళ్ళాలి, అండ్ అది నా డ్రీమ్ కూడా. సో వెళ్ళక తప్పదు. ఈ విషయం నేను కలిసి నీతో చెప్పి వెళ్దామనుకున్నా, బట్ కలిస్తే వెళ్ళలేనేమో అని భయం. ఆ భయానికి కారణం ఏంటో తెలుసారా? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ విజు. విషయం నీకు చెప్పకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అలా వెళ్తే నిన్ను మోసం చేసిన దాన్ని అవుతా. ఇప్పటికీ చిన్న హోప్ రా, 2 ఇయర్స్ నా కోసం నువ్వు వెయిట్ చేస్తావన్న నమ్మకంతో వెళ్తా. ఓసి పిచ్చిదానా, నీకోసం 2 సంవత్సరాలు ఏంటే, 2 జన్మలైనా సరే వెయిట్ చేస్తా. ఈ దూరం నీ మీద ప్రేమను పెంచేదే కానీ తగ్గించేది కాదు. I love you, Janu. ఓసి పిచ్చిదానా, నీకోసం 2 సంవత్సరాలేంటే, 2 జన్మలైనా సరే వెయిట్ చేస్తా. ఈ దూరం నీ మీద ప్రేమను పెంచేదే కానీ తగ్గించేది కాదు. ఐ లవ్ యూ జాను. నువ్వు మోపిన మనసు తెలియకవుతుంది.